Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్వి రమణకు ఒక నీతి, ఆ మహిళా జడ్జికి మరో నీత. హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయికి వెళ్లే వ్యక్తులు మానవతీత శక్తులై ఉండాలనే నిబంధన ఏమీ లేదు. అప్పటిదాకా వారు గడిపి వచ్చిన జీవితంలో సాధారణ మానవ భావోద్వేగాలకు, స్పందనలకు, రాగద్వేషాలకు అతీతంగా ఋషుల్లాగా వ్యవహరించి ఉండాలని ఆశించడానికి అవకాశం కూడా లేదు. సమాజం కోరుకోగలిగినదెల్లా ఒకరు అంత ఉన్నతమైన న్యాయమూర్తి పదవిని అధిష్ఠించిన తరువాత ఆ పదవులకు వన్నె తెచ్చేలాగా నిష్పాక్షికంగా వ్యవహరించాలని, నిజాయితీగా పనిచేయాలని మాత్రమే కానీ న్యాయ వ్యవస్థ పట్ల ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేసేలా ఇప్పుడు కొత్త వివాదం ఒకటి కుదిపివేస్తోంది. తమిళనాడులో మద్రాసు హైకోర్టుకు న్యాయమూర్తిగా లక్షణ చంద్ర విక్టోరియా గౌరీ తాజాగా నియమితులయ్యారు. ఆమె నియామకానికి అసంబద్ధమైన ఒక వివాదాన్ని ముడిపెట్టి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవులను అధిష్ఠించడంలో పాత అనుభవాలను గుర్తు చేసుకోకుండా ఎల్సీబీ గౌరీ విషయంలో మాత్రమే వివాదం చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. లక్షణ చంద్ర విక్టోరియా గౌరీ తమిళనాడులో సీనియర్ అడ్వకేట్గా పనిచేశారు. మద్రాసు హైకోర్టు కొలీజియం ఆమె పేరును అదనపు జడ్జిగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టుకు పంపడం, వారు ఆమోదముద్ర వేయడం జరిగిపోయాయి. అయితే ఆమెకు భారతీయ జనతా పార్టీతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ముస్లిం క్రైస్తవులను ద్వేషిస్తూ గతంలో ఆమె ప్రసంగాలు కూడా చేశారని కొందరు వివాదాన్ని లేవనెత్తారు. సుప్రీంలో కేసు కూడా వేశారు. అయితే ఆ నియామకానికి ఏమీ బ్రేకులు పడలేదు. ఆమె యథావిధిగా మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా ప్రమాణం కూడా చేశారు. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలు అందించిన ఎన్వి రమణ వంటి వారి చుట్టూ రేగిన వివాదాలు ఉదాహరణగా ఉండగా ఎల్సీబీ గౌరీ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారనేది అర్థం కాని సంగతి. ఎన్వి రమణ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే వ్యక్తి అని, ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఆపాలని సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి అప్పట్లో లేఖ రాశారు. లేఖ రాసిన విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఎన్వి రమణ పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఓ బస్సు ధ్వంసం కేసులో ఆయనపై కేసు కూడా అప్పట్లో నమోదు కాగా తర్వాత దానిని కొట్టివేసినట్లు ప్రచారం ఉంది. అయితే సీఎం జగన్ ఉత్తరం సహా వివాదాలేవి ఆయనను అడ్డుకోలేకపోయాయి. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి పదవీకాలం సేవలందించి పదవీ విరమణ చేశారు. సాధారణంగా జడ్జిలకు పూర్వాశ్రమంలో ఉండే అనుబంధాలు న్యాయమూర్తి అయ్యాక ప్రత్యేకించి ఫలానా కేసును ప్రభావితం చేస్తాయని అనిపించినప్పుడు నాట్ బిఫోర్ మీ అనే పద్ధతి ద్వారా వారే ఆ కేసు నుంచి తప్పుకుంటారు. వారు తప్పుకోవాలని ప్రతివాది కూడా కోరవచ్చు. అలా న్యాయ వ్యవస్థలో నిష్పాక్షికతకు పెద్దపీట వేస్తారు. కానీ అసలు వారికి గతంలో రాజకీయ పార్టీల పరిచయమే ఉండకూడదని అన్నట్లుగా ఎల్సీబీ గౌరీ విషయంలో జరుగుతున్న రాద్ధాంతం చిత్రంగా, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదిలాగా కనిపిస్తోంది.